नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। विमान प्रयाणम मरिंत भारं कानुंदी। चिन्न पट्टणालकु सर्वीसुनु अंदिंचडानिकि कावाल्सिन निधुल कोसं विमान टिकेट्लपै 2% सेस् विधिंचालनि केंद्रं योचिस्तोंది। దీర్ఘకాలికంగా విమానయాన రంగానికి ఊతమిచ్చే విధంగా రూపొందించిన నూతన ఏవియేషన్ పాలసీ తుది దశకు చేరుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది। గత కొంతకాలంగా పోటీపడి ఛార్జీలు తగ్గిస్తున్నాయి విమానయాన సంస్థలు। సామాన్యుడికి కూడా విమాన సర్వీసులను అందించడంతో పాటు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ఏవియేషన్ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు గతంలో ప్రకటించాయి। అయితే త్వరలోనే పరిస్థితి మారనుంది। विमान टिकेट्लपै केंद्रं 2% सेस् विधिंचे योजनलो उंदी। दींतो विमानयानं मरिंत भारं कानुंदी। सुंकं विधिंचडं द्वारा वच्चिन आदायानी चिन्न पट्टणालकु विमान सर्वीसुलु अंदिंचेंदुकु विनियोगिंचालनुकुंटोंदी केंद्रं। अयिते दीनिपै तुदि निर्णयं तीसुकोवाल्सि उंदी। देशंलो अत्यधिक प्रयाणीकुलु राकपोकलु सागिस्तुंडडंतो मेट्रो सिटीस् तो पाटु नगरालके पलु विमानयान संस्थलु परिमितमवुतुन्नायि। रद्दी तगिनंत लेनंदुन मरुगड़ सागिंचलेमने भावनतो मारुमूल प्रांतालकु विमानाल सर्वीसुलु नडिपेंदुकु एविएशन संस्थलु आसक्ति चूपडं लेदु। दीनि गमनिंचिन केंद्रं नूतन एविएशन पालसीलो सुंकान्नि विधिंचालनि भाविस्तोंది। नार्थ ईस्ट स्टेट्स तो पाटु मरिन्नि चिन्न नगरालु पट्टणालकु सर्वीसुलु नडिपिस्ते देशीय विमानयान रंगं एंतो अभिवृद्धि चेंदुतुंदनि प्रभुत्वं अंचना वेस्तोंది। आया प्रांतालकु विमानालु नडिपे संस्थलु आर्थिकंगा नष्टपोते सेस् द्वारा वच्चिन निधुलतो వారికి సహకరించాలని కేంద్రం యోచిస్తోంది। నిధుల సమీకరణపై దేనా బ్యాంక్ దృష్టి పెట్టింది। అంచనాలకు అనుగుణంగా రుణాల గిరాకీ పెరిగితే టైర్ 1 టైర్ 2 బాండ్ల ద్వారా దాదాపు 1000 కోట్లు QIP ద్వారా 500 కోట్ల రూపాయలను సమీకరించనున్నట్లు దేనా బ్యాంక్ ప్రకటించింది। రిటైల్, సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల విభాగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 15% రుణవృద్ధిని నమోదు చేయనున్నట్లు తెలిపింది। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 51 బ్రాంచ్లు ఉన్నాయని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 15 శాఖలను ప్రారంభించనున్నట్లు దేనా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే తక్కర్ తెలిపారు। We presently have more than 1760 branches across the country with a major presence although that is in Gujarat and Maharashtra but now we have spread it virtually in all the parts and having presence in virtually every state in the country। And we plan to open more than 400 branches during the current year। And the bank has been focusing on retail and MSME business। And we expect that our credit growth would be around 15% during the current financial year, with the deposit growth of around 13%। IT, ITS sector, Skills Council, SSC, NASSCOM. స్కిల్ డెవలప్‌మెంట్ లో తనదైన ముద్ర వేసిన టాలెంట్ స్ప్రింగ్ తో కలిసి జాతీయ స్థాయిలో టాలెంట్ అక్విజిషన్ ప్రొఫెషనల్స్ ఫోరం టీఏపీ ను ఏర్పాటు చేసింది। ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను మలిచి జాబ్ ఆపర్చునిటీని కల్పించడమే ఈ టీఏపీ ఫోరం ఉద్దేశమని టాలెంట్ స్ప్రింగ్ ప్రెసిడెంట్ మధుమూర్తి తెలిపారు। ఇందుకోసం నాస్కామ్ అన్ని రకాలుగా సహకరిస్తుందని నాస్కామ్ సూచించిన కాలేజీల్లో ఈ ఫోరం విద్యార్థుల అకాడమిక్స్ కు ప్యారలల్ గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందని ఆయన తెలిపారు। త్వరలో బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీలలో ఈ తరహా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నట్లు మధుమూర్తి వివరించారు। నాస్కామ్ వాళ్ళు ఒక మొత్తం రకరకాల జాబ్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలోని బిపిఎం బిపిఓ కంపెనీస్లో రకరకాల జాబ్ల కోసం వాళ్ళు ఒక సిలబస్ ని తయారు చేసి ఆ సిలబస్ లో క్వాలిఫికేషన్ ప్యాక్స్ క్రియేట్ చేశారు। ఇప్పుడు నాస్కామ్ టాస్క్ తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ జెఎన్టీయు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి కూడా వచ్చారు। ఆ ఒప్పందం ప్రకారం ఈ నాస్కామ్ తయారు చేసిన క్వాలిఫికేషన్ ప్యాక్లని కాలేజీల్లో స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్ పొంది సర్టిఫికేషన్ పొందిన విద్యార్థులకి కంపెనీస్ వచ్చి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఒక స్టాండర్డైజేషన్ తెస్తున్నారు। ఎందుకంటే స్టాండర్డైజేషన్ లేకపోవడం వలన విద్యార్థులకు కరెక్ట్ అయిన అవకాశాలు దొరకడం లేదు। చాలా కంపెనీలు రకరకాల స్టాండర్డ్స్ లో అసెస్మెంట్ తయారు చేయడం వలన కాలేజీలు కూడా ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలియడం లేదు। సో నాస్కామ్ ముఖ్యంగా ముందుకొచ్చి ఈ స్టాండర్డైజేషన్ చేసింది। జెఎన్టీయు టాస్క్ కూడా ఎంఓయు తయారు చేస్తున్నారు। మా ముఖ్య ఉద్దేశం టాలెంట్ స్ప్రింట్ తరపున ఏంటంటే ఈ కంపెనీలు ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా స్టాండర్డైజ్డ్ బేస్డ్ రిక్రూట్మెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ ఫోరం అనేది ఈరోజు
ఇనాగ్రేట్ చేశాము. హైదరాబాద్ కు చెందిన పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్ ఐపీఓ కి చివరి రోజు చక్కని స్పందన వచ్చింది. కంపెనీ జారీ చేసిన 62.3 లక్షల షేర్లకు గాను 71.17 లక్షల షేర్లను కొనుగోలు చేయడానికి బిడ్లు వచ్చాయి. అంటే సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 1.13 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి. మంగళవారం ప్రారంభమైన పెన్నార్ ఇంజనీర్ బిల్డింగ్ సిస్టమ్ ఐపీఓ గురువారం ముగిసింది. 170 నుంచి 178 రూపాయల ప్రైస్ బ్యాండ్లలో వచ్చిన పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ ఇష్యూ ద్వారా 156 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యం పెట్టుకుంది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, ఇంజనీరింగ్ సర్వీసుల కార్యకలాపాల విస్తరణ కోసం వెచ్చించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. తోటి భారతీయులకు అత్యున్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని అత్యంత సృజనాత్మక బిజినెస్ స్కూళ్లలో ఒకటైన ఓక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను తెలంగాణలో ప్రారంభించారు. ఓక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సీఈఓ కో చైర్మన్ జీవి ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివార్లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓక్సెన్ స్కూల్ ప్రారంభమైంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశామని, స్కూల్ మౌలిక వసతుల విస్తరణ, పరిశోధన ప్రొఫెసర్ల నియామకం వంటి అవసరాల కోసం వచ్చే 5 ఏళ్లలో మరో 300 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఓక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చైర్మన్ ప్రవీణ్ పుల తెలిపారు. ఓక్సెన్ లో ఇది ఎలా డిఫరెంట్ అంటే, దట్స్ వేర్ వి హావ్ బ్రింగ్ వి బాట్ ది ఎంటర్‌ప్రెన్యూర్ ఎలిమెంట్ టు ది కరిక్యులం వి హావ్ డిజైన్. వి బీన్ వెరీ స్కెప్టికల్ అబౌట్ దట్, సో దట్స్ వేర్ ది మన మంచి డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ టు అదర్ స్కూల్స్ ఆన్ ది ఓక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ సో ఆన్. సో ఫార్ వి ఇన్వెస్టెడ్ క్లోజ్ టు 200 క్రోర్స్ ప్రిడామినెంట్లీ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఫ్యాకల్టీ మీద కానీ అండ్ సో ఆన్. And the next investment will be spent on mainly on the faculty meeda, research meeda, as well as the resources on the infrastructure for our students better learning. ఆతిథ్య రంగంలో వినూత్న పందాకు తెరలేపిన బ్యాండెడ్ నెట్వర్క్ హోటల్స్ ఓయో రూమ్స్ భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20,000 రూమ్ల నెట్వర్క్ కలిగి ఉన్న ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరణ చేపట్టింది. ఇప్పటికే జంట నగరాల్లో 1500 రూములు తమ నెట్వర్క్ లో ఉన్నాయని, డిసెంబర్ చివరి నాటికి తమ నెట్వర్క్ పరిధిలోకి 5000 రూములను చేర్చడమే తమ టార్గెట్ అని ఓయో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కవిక్రూట్ తెలిపారు. హైదరాబాద్ లో 999 రూపాయల నుంచి 3,999 రూపాయల ప్రైస్ రేంజ్ లో హోటల్ రూమ్లు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, తమ ఓయో యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా రూమ్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్తున్నారు. వాళ్ళకి బ్రాండింగ్, స్టాండర్డైజేషన్, సేల్స్ సపోర్ట్, మార్కెటింగ్ ఇదంతా ప్రొవైడ్ చేస్తాము. సో 1.5 ఇయర్ ఓల్డ్ కంపెనీ. టోటలీ వీ హ్యావ్ రేజ్డ్ $150 మిలియన్ విత్ 125 కమింగ్ ఇన్ స్ట్రేట్ అవుట్. లాస్ట్ రౌండ్ మేము రేజ్ చేసామండి సాఫ్ట్ బ్యాంక్, జాపనీస్ బేస్డ్ ఇన్వెస్టింగ్ కంపెనీ. సో సాఫ్ట్ బ్యాంక్ దగ్గర వీ హ్యావ్ రేజ్డ్ టోటలీ 630 క్రోర్స్ వీ హ్యావ్ రేజ్డ్. ఇప్పుడు మా ప్లాన్ ఫర్ దిస్ ఫండింగ్ ఇస్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ న్యూ టైప్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఫర్ అవర్ బిజినెస్. ఇన్సులిన్ అవసరం లేని Type 2 sugar వ్యాధితో బాధపడుతున్న వారి కోసం గ్లెన్మార్క్ ఫార్మా టెనిలిగ్లిప్టిన్ పేరుతో టాబ్లెట్లను తెలంగాణ మార్కెట్ లోకి విడుదల చేసింది. జిటెన్, జిటా ప్లస్ పేరుతో గత జూన్ నుంచి కంపెనీ ఈ టాబ్లెట్లను దేశీయ మార్కెట్ లో విక్రయిస్తోంది. ప్రస్తుతం మిగతా కంపెనీల గ్లిప్టిన్ టాబ్లెట్ల కోసం చక్కెర వ్యాధిగ్రస్తులు రోజుకు సగటున 45 రూపాయల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ టాబ్లెట్లతో రోజుకు 19 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని గ్లెన్మార్క్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ సుజేష్ వాసుదేవన్ చెప్పారు. అయితే రోజుకు ఒక్క టాబ్లెట్ వాడితే సరిపోతుందంటున్నారు. తమ టాబ్లెట్ల ధరను మిగతా కంపెనీల కంటే 55% తక్కువగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఒక్కో పేషెంట్ కు ఏడాదికి సగటున 9,000 రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. DPP-4 inhibitors, this is a new class of drugs that has been introduced into the Indian market for, and it's available for a few years. The biggest challenge that we find that not too many patients are on the DPP-4 category is the relatively high price that it's available in the Indian market. And Glenmark, through its introduction of a advanced DPP-4 inhibitor, that is teneligliptin, has taken a step towards solving this as much as what we would like to solve, and we have introduced it at a very low price.
the price is, it is 55% lower than what other companies are selling their own gliptins. The price is about 19.90 rupees per tablet, and you have to take one tablet a day. Business weekend lo ippudu short break teeskundam. Welcome back to Business Weekend. టెలికాం పరికరాల ఉత్పత్తులను అందిస్తున్న బరోడాకు చెందిన మ్యాట్రిక్స్ కంపెనీ ఐపీ పీబీఎక్స్ ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్ ను ఏపీ తెలంగాణలో లాంచ్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా కార్పొరేట్ ఆఫీసులకు, హాస్పిటల్స్ కు, హోటల్స్ కు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను తక్కువ ధరకే సమకూర్చొచ్చని కంపెనీ అంటోంది. 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగి ఉన్న మ్యాట్రిక్స్ కంపెనీకి ఏపీ తెలంగాణకు టెలికాం ఆఫీస్ ఆటోమేషన్ సొల్యూషన్స్ ను అందిస్తున్న అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ సంస్థ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ టర్న్ ఓవర్ 5 కోట్ల రూపాయలుగా ఉందని, త్వరలోనే తమ టర్న్ ఓవర్ మరింత పెరుగుతుందని సంస్థ ప్రొప్రైటర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. దాదాపుగా 1500 కోట్ల వరకు ఉండే ఒకే సిస్టమ్ లో ఉంటూ ఈ రోజున్న రిక్వైర్మెంట్స్ టెక్నాలజీ ప్రకారం జిఎస్ఎం, ఐపీ, అలాగే పిఆర్ఐ అన్ని రకాల సదుపాయాలని కూడా ఇందులో కల్పిస్తూ, అలాగే సిప్ ఎక్స్టెన్షన్స్ ద్వారా మనం రోజువారీ వాడుతున్న మొబైల్ని కూడా ఎక్స్టెన్షన్గా వాడుకునే సదుపాయాలను ఇందులో కల్పించడం జరిగింది. అట్లాగే ఈ ఈపీబిఎక్స్తో పాటుగా బయోమెట్రిక్, వీడియో సర్వలెన్స్ ఈ ఉత్పత్తుల్ని మ్యాట్రిక్స్ కంపెనీవి మేము ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒకే కంపెనీలో ఈ 3 సెగ్మెంట్స్ ఉండడం వల్ల ప్రతి సిస్టమ్ కూడా ఇంకొక దాంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టెలికామ్ సిస్టమ్ నుంచి మనం బయోమెట్రిక్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, బయోమెట్రిక్ నుంచి వీడియో సర్వలెన్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ రోజున కమ్యూనికేషన్ అనేది అన్ని రకాల కంపెనీలకి కూడా అత్యవసరమైన సందర్భంలో కమ్యూనికేషన్కి సంబంధించింది కానివ్వండి, అట్లాగే సెక్యూరిటీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులు కూడా మ్యాట్రిక్స్ ద్వారా మేము ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. కమర్షియల్ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ టాటా మోటార్స్ దేశీయ మార్కెట్ లోకి సరికొత్త పికప్ ట్రక్ ఏస్ ను విడుదల చేసింది. టన్ను కెపాసిటీ కలిగిన ఈ ట్రక్ లీటర్ పెట్రోల్ కు 18.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. పంతనగర్ ప్లాంట్ లో ఏడాదికి 5 లక్షల ఎల్సీవీ వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, ఈ సరికొత్త ఏస్ కు డిమాండ్ అధికంగా ఉంటే సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ఆధ్వర్యంలో మరో ఇన్వెస్టర్ సమ్మిట్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్యంతో టీవీ 5 ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ తదితర అన్ని రకాల రుణాలపై సమ్మిట్ లో అవగాహన కల్పించనున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టులను ప్రత్యక్షంగా ప్రశ్నించి మీ సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు. హైదరాబాద్ దిల్షుక్ నగర్ సమీపంలోని కొత్తపేట రైతు బజార్ పక్కన ఉన్న బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జరిగే ఇన్వెస్టర్ సమ్మిట్ కు ప్రవేశం ఉచితం. 9959555609, 9959555619 నెంబర్లకు ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. చైనా సంక్షోభంతో సోమవారం ఏకంగా 1700 పాయింట్లు నష్టపోయిన మార్కెట్లు వారాంతంలో కోలుకున్న నష్టాలను అధిగమించలేకపోయాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 974 పాయింట్లు, నిఫ్టీ 299 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో ఈ వారం రక్త తేరు ప్రవహించింది. చైనా ఎకనామిక్ స్లో డౌన్ తో మన మార్కెట్లు గజగజ వణికాయి. ఒక సోమవారమే 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 2008 అక్టోబర్ తర్వాత మార్కెట్లు భారీ కరెక్షన్ కు లోనవటం ఇదే తొలిసారి. వారాంతంలో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో మార్కెట్లో కొనుగోళ్లు పెరిగినప్పటికీ వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 3.5% పైగా కరెక్షన్ కు గురయ్యాయి. ఆగస్టు నెల ఎఫ్ఎండ్ఎం సిరీస్ ముగియడంతో సెప్టెంబర్ సిరీస్ లో మార్కెట్లు ఉరకరెత్తాయి. 66 మార్కు దగ్గర రూపీ స్థిరంగా కదలాడటం, యుఎస్ ఎకనమిక్ డేటా మెరుగ్గా ఉండటం మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది. మొత్తం మీద సెన్సెక్స్ 974 పాయింట్ల నష్టంతో 26392 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 298 పాయింట్ల నష్టంతో 8001 పాయింట్ దగ్గర ఈ వారం ట్రేడింగ్ ను ముగించాయి. ఈ వారం నిఫ్టీ ప్రధాన షేర్లలో ఎన్ఎండిసి 7.5%, కెయిన్ ఇండియా 2.8%, కోల్ ఇండియా 2.6%, టాటా మోటార్స్ 2.3%, వేదాంత 2.1% లాభపడ్డాయి. టాటా పవర్ 10.2%,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.1, అంబుజా సిమెంట్ 9.2, మారుతి సుజుకి 7.9, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.2% ఈ వారం నష్టపోయాయి. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలో టాబ్లెట్ పీసీల విక్రయాలు 16.4% పెరిగి 10,72,369 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలానికి ఆర్డర్లు 9,21,414 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్లోకి పలు కొత్త మోడళ్లను దేశీయ సంస్థలు విడుదల చేసిన నేపథ్యంలో ఆర్డర్లు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరి నాటికి వేగవంతమైన డేటా సర్వీసులు అందించేందుకు గాను దేశమంతటా 4G సర్వీసులు అందించనున్నట్లు రెండో అతిపెద్ద టెలికాం సర్వీసుల సంస్థ ఒడోఫోన్ ప్రకటించింది. టెలికాం రంగంలో డేటా సర్వీసులు చాలా కీలకంగా మారాయని, తొలి విడతలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కొచ్చిలలో 4G సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో నిర్వహించిన స్పెక్ట్రం వేలల్లో ఒడోఫోన్ 5 సర్కిళ్లలో 4G సర్వీసులు అందించేందుకు గాను స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటుకు సంబంధించి వచ్చే నెల 16 జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓకు చెందిన ట్రస్టీల సెంటర్ బోర్డు 2008 సమావేశం వచ్చే నెల 16 హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షత వహించనున్నారు. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.